దుర్గా మాత ఆశీస్సులతో అందరూ సుఖశాంతులతో ఉండాలని కోరుకుంటూ ఎస్టీవీ హెచ్డి ఛానల్ ప్రేక్షకులకు, వీక్షకులకు, ప్రకటనకర్తలకు విజయదశమి శుభాకాంక్షలు. నమస్కారం. అంటువ్యాధులపై ప్రజలలో పూర్తి అవగాహన తీసుకురావాల్సిన బాధ్యత ప్రభుత్వ అధికారులపై ఉంది. కాబట్టి దయచేసి ఇప్పటి నుంచి ఏర్పడేటువంటి వాతావరణ పరిస్థితులు ఏదైతే ఉందో, వర్షంలో చిన్న చిన్న చినుకులు అవన్నీ పడి అక్కడక్కడ మడుగులతో కూడినటువంటి నీటి నిల్వలు ఏర్పడే అవకాశం ఎక్కువగా ఉంది. అక్కడ దోమలు అభివృద్ధి చెందే అవకాశం ఎక్కువగా ఉంది. కాబట్టి మరుగు ప్రదేశాలను నిర్మూలించుకుంటూ ఇంటి పరిసర ప్రాంతాలను కూడా శుభ్రంగా పెట్టుకోవాల్సిందిగా, ప్రజలకు అవగాహన తీసుకురావాల్సిందిగా కోరుతున్నాము. దయచేసి గ్రామ పంచాయతీల్లో ఉన్నటువంటి గ్రామ పంచాయతీ కార్యదర్శులు మీ చుట్టూ పరిసర ప్రదేశాలందు క్లీన్గా ఉంచుకోవాలని, ప్రజలను అప్రమత్తం చేయాలని కోరుకుంటున్నాము. ఈ వాతావరణ పరిస్థితులకు అనుకూలంగా ఇదే వాతావరణము జనవరి వరకు కొనసాగుతుంది. కాబట్టి ఆ వాతావరణంలో దోమలు ఎక్కువగా అభివృద్ధి చెందే అవకాశం ఉంది. కాబట్టి వైరల్ ఫీవర్స్, అంటువ్యాధులు ప్రబలే అవకాశం ఎక్కువగా ఉంది. కాబట్టి దోమలు నివారణ చర్యల్లో భాగంగా ఇంటి చుట్టూ పరిసర ప్రాంతాలను నీటి నిల్వలను ప్రతి శుక్రవారం కూడా తొట్లు, ఏదైతే మీ ఇంటి పరిసరాల్లో ఏర్పాటు చేసుకుని ఉంటారో తొట్టులో నీళ్ళు శుక్రవారం శుక్రవారము లార్వాను నిర్మూలించుకోగాను ఆ తొట్టుల్లో ఉండే ప్రదేశాలను క్లీన్ చేసి బ్లీచింగ్ వేసి శుభ్రం చేసుకొని మరలా నీళ్ళు పట్టుకోవాల్సింది. అదేవిధంగా ప్రతి శుక్రవారం కూడా డ్రై డేగా పాటించవలసిందిగా కోరుతున్నాము. అక్కడక్కడ రుబ్బుడు పత్రాలు, కొబ్బరి పండములు, టైర్లు ఇలాంటి వాటిల్లో నీటి శాతము నిల్వ ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఆ నిల్వ ఉండే ప్రదేశాల్లో దోమలు ప్రబలే అవకాశం ఎక్కువగా ఉంది. కాబట్టి దయచేసి అలాంటి ప్రాంతాలంతా కూడా ఒకసారి ఎండకి వాటినన్నిటినీ కింద పడిపోసేసి వాటర్నందరినీ ఎండకి ఎండబెట్టవలసిందిగా కోరుతున్నాము. తర్వాత మరుగు ప్రదేశాలను నిర్మూలించుకోవాల్సిందిగా కోరుతున్నాము. కిటికీలకు దోమతలు అమర్చుకోండి. మరి సాయంకాలం ఉదయం వేళల్లో తలుపులు ఎక్కువగా తీయకుండా దోమలు ఇంట్లో ప్రవేశించే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఆ టైంలో తలుపులు వేసేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. దోమల నుండి నివారణ చర్యలు ఏదైతే ఉంటాయో వాటన్నిటివన్నీ పాటించవలసిందిగా కోరుతున్నాము. అదేవిధంగా అనారోగ్యం ప్రబలిన వెంటనే మీరు దగ్గరలో ఉన్నటువంటి ప్రార్థనా కేంద్రాలకు వెళ్ళవలసిందిగా కోరుతున్నాము. కాబట్టి ప్రజలు ఇవన్నీ పాటించి పూర్తి ఆరోగ్యంగా ఉండవలసిందిగా కోరుతున్నాము. అందరికీ నమస్కారం అండి. నా పేరు జంపాని కుమార్, వింజమూరు ఎస్ఐగా పనిచేస్తూ ఉన్నాను. వింజమూరు మండల ప్రజలకు మరియు ప్రేక్షకులకు, వీక్షిస్తున్న ప్రేక్షకులకు అందరికీ కూడా విజయదశమి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. విజయదశమి శుభాకాంక్షలు నాయకులకు, ప్రజలకు, ప్రభుత్వ ఉద్యోగులకు అందరికీ విజయదశమి శుభాకాంక్షలు. అష్టైశ్వర్యాలతో, సుఖశాంతులతో పండుగ జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ మండల పరిషత్ అభివృద్ధి అధికారి.